అనమాట. ఇనిషియల్ మీనింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అంటే అందమైనది అని అర్థం అనమాట. అది పట్టుకుంది 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 కోసియమ్మా కట్ చేసి చూడండి ఎంత చక్క పెట్టిందమ్మా చిన్నమ్మ. ఫుల్ డీప్ లో ఉంచుతున్నాను అనమాట. మీరు అడిగిన మూడు కామెంట్స్ కూడా నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తూ నా బుర్ర పెట్టి ఆలోచించి ఇలా చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ బేబీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వాళ్ళ డాడీ తన కోసం కొన్నారు బర్త్డే గిఫ్ట్. హాయ్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీని మీద అడిగి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే నాకు షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే నేను పడుకొని లేచితే చాలా లేట్ అవుతుంది అనమాట. నైట్ మా పెద్ద పాప లాగా చిన్న పాప కూడా అల్లారి పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. నైట్ టైం నిద్ర ఉండట్లేదు, ఇంకా డే టైం అయితే పడుకుంటున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు ఎప్పుడు లెగుస్తున్నానో ఎప్పుడు తింటున్నానో నాకే తెలియకుండా పోయింది అనమాట. తర్వాత అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వెళ్ళకొకలాగా 2:30కి తిన్నాను, చాలా లేట్ అనమాట. ఎందుకంటే నేను లెగిసింది చాలా లేట్ అని చెప్పాను కదా, అందుకోసమే లేట్గా తినవలసి వచ్చింది. సో ఇంకా పాప అయితే పడుకుంది చిన్నదాయి, పెద్దదాయి ఇంకా వాళ్ళ తాతయ్యతో బయటికి వెళ్ళింది అనమాట. ఇంకా మా ఆయన కూర్చున్నారు. నెక్స్ట్ ఈరోజు స్పెషల్ ఏంటినని 25th December అనమాట. బేబీ మా లైఫ్లోకి వచ్చి 1 మంత్ అవుతుంది. మాకు స్పెషల్ డే ఇది, మీ అందరికీ స్పెషల్, అదే మనందరికీ ఇంకొక స్పెషల్ డే కూడా ఉందన్నమాట. ఏంటి, మేరీ క్రిస్మస్ కదా. హ్యాపీ క్రిస్మస్ అనమాట. ఇంకా పాపకి ఈరోజు 1 మంత్ కాబట్టి మా ఆయన ఏదైనా ప్లాన్ చేస్తారు అంటున్నారు. ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఏదో జరిపిస్తారంట, చూద్దాం ఏం జరిపిస్తారు. 1 మంత్ ఫోటోషూట్ అంటే మంత్లీ వైజ్ ఫోటోషూట్ ఇస్తాం కదా, సో 12 మంత్స్ వరకు. సో ఆ ఫోటోషూట్కి అయితే ప్లాన్ చేయాలి, బట్ ఇప్పటి వరకు మైండ్లో ఏం ఐడియా లేదు, సైలెంట్గా ఉంది మైండ్, అది బ్లాంక్ ఉంది. యాక్చువల్గా మార్నింగ్ ఏమైంది తెలుసా, మా ఆయన అయితే అదే గుండు చెప్పించుకోవడానికి సింహాచలం వెళ్ళారు లేవగానే, బట్ లెగిసి వెళ్ళేసి అట్నుంచి మళ్ళీ రిటర్న్ చేయించుకోకుండా వచ్చారు. ఎందుకు అలా వచ్చామనంటే అస్సలు ఖాళీ లేదంట, ఫుల్ క్రౌడ్ ఉందనంట, కార్లు వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుంటే ఇంకా తిరిగి వచ్చేసారనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్ళి చేపించుకుంటారు, మంచి రోజు చూసుకొని వెళ్ళి చేపించేసుకొని వచ్చేయాలి. ఈరోజు సెలవు బాగా కలిసి వచ్చింది, ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, బట్ 3 డేస్ హాలిడేస్ కదా, సో జనాలు ఫుల్గా వచ్చారనమాట. వైజాగ్లో ఎక్కడ చూసినా కూడా ఇంతమంది జనాలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత ఉంటారని చెప్పి ఫుల్గా ఉన్నారు. అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా ఫ్యామిలీస్తో. నేను అక్కడే, నువ్వు అక్కడే కదా అందరున్నా, నేను అక్కడే తప్పించాను. నీకేమే తక్కువ ఫ్యామిలీతోనే ఉన్నావు కదా, మీరు ఎంజాయ్ చేస్తాను వచ్చానని. అంటే నీకు మా దగ్గరికి వచ్చానని హ్యాపీగా లేదా, ఎంజాయ్మెంట్ లేదా, నీకు ఉందా చెప్పు. సో మా ఆయన ఎప్పుడే జోక్ చేస్తారనమాట, మాతో అతనికి ఉండడమే ఇష్టం. ఈవినింగ్ అయితే ఆ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నేను అందరు కామెంట్స్లోనే ఒకటే పెట్టారు, అక్క నువ్వు కింద కూర్చోకూడదు, ఎందుకు కూర్చున్నావు, ఇంకా 1 మంత్ అవుతుంది, స్టిచ్చెస్ మొత్తం పగిలిపోతాయి కదా, కుట్లు ఈడిపోతాయి కదా అని చెప్పేసి. నేనైతే చాలా దగ్గరలో వీడియోలు చూశాను ఫ్రెండ్స్, అలా ఏం కాదంట. మీరు చెప్పిన తర్వాత నేను చూశాను, ముందు కూర్చుండిపోవడం అయితే కూర్చుండిపోయాను, నాకు తెలియదు దీని గురించి. వీడియోస్లో అయితే మాత్రం అలా ఏమీ ఉండదు అని చెప్పారనమాట. స్టిచ్చెస్కి కూర్చోడానికి అంత సంబంధం ఉండదంట, అంటే బరువులు అనేవి ఎత్తుకోకూడదంట. ఒక 6 వారాల వరకు కూర్చోవడం అయితే పర్లేదు, మనకి ఎక్కువగా పెయిన్ లేదు, కూర్చోగలి లెగుస్తున్నామంటే కూర్చోవచ్చు, అంటే డేకి 1 టైం కూర్చోవడంలో తప్పు అయితే లేదంట. అలా అయితే బాడీ కొంచెం యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఒకేసారి 5 నెలలు కూర్చోకుండా ఉండి 5వ నెల అప్పుడు కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మరీ ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు ఇలా డైలీ ట్రై చేస్తుంటే మంచిది. బట్ కుట్లు ఎక్కువ నొప్పి ఉన్నాళ్ళు అయితే మాత్రం అది ట్రై చేయకండి, పర్లేదు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ట్రై చేయొచ్చు అంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి కామెంట్ చేశారు, తలలో పువ్వులు పెట్టుకోకూడదు, సాయి పూజలు అప్పుడు మీరు ఎందుకు పువ్వులు పెట్టుకున్నారు అక్క, వీలుకు పడవు అని చెప్పేసి. నాకు అది తెలియదు ఫ్రెండ్స్, తెల్ల పువ్వులు పెట్టుకోవచ్చు అని, తెల్ల పువ్వులు పెట్టుకోకూడదని అసలు ఏం తెలీదు నాకు. సో మిల్క్ పడవు, మిల్క్ సరిపోవు అని చెప్తున్నారు అనమాట, అది నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ నాకైతే మిల్క్ పర్లేదు, పాపకైతే సరిపోతున్నాయి. నెక్స్ట్ నాకు వచ్చిన యాక్సెస్ మిల్క్ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక ఆర్గనైజేషన్కి డొనేట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఈసారి మీకు ఈ వీడియోలో ఆ క్లిప్స్ కూడా పెడతాను, డీఫ్లో బాటిల్స్ పెడుతున్నాను అనమాట, ఆ క్లిప్ కూడా మీతో షూట్ చేసి షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటంటే, పేరు వచ్చేసరికి లెనీషా బాగుందక్క అని కొంతమంది అన్నారు. కొంతమందికి లెనీషా మీనింగ్ అయితే తెలియదంట, లెనీషా మీనింగ్ ఏంటో చెప్పండి అని చెప్పారు.
కొంతమంది పూర్తిగా పేరు కూడా చూడట్లేదు అనమాట, పేరు చూడకుండా కామెంట్స్ పెడుతున్నారు అనమాట. మా అమ్మాయి పూర్తి పేరు వచ్చేసరికి బాలాక్షి లేనీస్ ఫ్రెండ్స్, LENISHA LENISHA ఎస్. బాలాక్షి వచ్చేసరికి అందరు అర్థమైతే అడుగుతున్నారు కంపల్సరిగా పేరుకి, ఈ బాలాక్షిని ఎందుకు పెట్టామంటే మా ఇంటి పేరెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క పేర్లు కలవాలి అని చెప్పేసి మాకు ముగ్గురు పేరెంట్ వాళ్ళు అనమాట. ఆ ముగ్గురు పేర్లో ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట, ముగ్గురు మూడు అక్షరాలు బా లా క్షి అని చెప్పేసి అలా తీసుకొచ్చింది బాలాక్షి. మేము పెట్టింది లెనీషా అనమాట. లెనీషా మీనింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అంటే అందమైనదే అని అర్థం అనమాట. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇవైతే ఫుల్ డీప్లో ఉంచుతున్నాను అనమాట ఆ మిల్క్ వచ్చేసరికి. సతీష్ గారు మీరు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు కదా, పాప పేరు విషయంలో ఏంటి అంత ఫాస్ట్గా పెట్టేశారు, నెక్స్ట్ ట్రెండీ నేమ్ అని ఆలోచించారు. బట్ మీరు మంచి ఇంకా మంచి కాదు, మూడు పదాలు అయితే చెప్పాను నేను, లెనీషా ఈ మూడు పదాలు అయితే నా మైండ్ లోకి వచ్చాయి అనమాట అక్షరం తోటి. లేపాక్షి తర్వాత లేషియా సంథింగ్ అవేవో ఉన్నాయి, బట్ అవన్నీ మేము సార్ట్ అవుట్ చేసుకుంటూ మూడు ఇట్లకి అయితే వచ్చాము. అప్పుడు మూడు ధర్నికి చెప్తే మూడు ఇట్లో నాకు లెనీషా నచ్చింది, లెనీషా పెట్టేస్తానని చెప్పి లెనీషా పెట్టేసాము. అది మ్యాటర్, ధర్ని పెట్టేసింది కదా మనం పెట్టమని చెప్పలేదు అంటే ధర్నికి ఇచ్చాను ఆ నిర్ణయం లాస్ట్ మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే మీ ఆవిడ చెప్పిందే వింటావా అనుకొని అంటారు వాళ్ళు అసలు కామెంట్స్లో. సో అది మీరు అడిగిన మూడు కామెంట్స్కి కూడా నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేసేసాను. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. అది అప్డేట్. సో ఫ్రెండ్స్ ఇంకా ఆయన అయితే బయటకి వెళ్ళారు, చేక్ చేస్తాను, ఇంకా రాలేదు. అందులోపు నా క్రియేటివిటీ యూజ్ చేసి పాపకైతే నేను అనుకున్న యాంగిల్లో ఫోటో అయితే తీసేద్దాం అని నేను అనుకుంటా. అతను వచ్చిన తర్వాత అతనికి నచ్చినట్టు అతను ఫోటో తీసుకుంటారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంకా మేరీ బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో, ఆ బిస్కెట్స్తో వన్ పెడతామంటే ఎలా వస్తుందో. ఓకే యూస్ అయితే మనకి వైప్స్, నెక్స్ట్ డైపర్స్ కదా, జస్ట్ ఇలా పెట్టాను, ఎలా ఉందో తెలీదు. బట్ నా యాంగిల్లో నేను తీస్తున్నా అంతే. సో ఏదో నా బుర్ర పెట్టి ఆలోచించి ఇలా చేశాను ఫ్రెండ్స్. మమ్మల్ని సింపుల్గా బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే ఫొటోస్ తీసిన తర్వాత చూద్దాం. జస్ట్ ఇది నా ఆలోచన అంతేని, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ బేబీ బర్త్డే అనమాట. నేను ఇలా చేసిన బట్ క్యూట్ ఉంది కదా, అసలు ఆడుకుంటుంది చక్కగా ఈ బ్యాగ్. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎక్కడికి గోయస్ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. సో కేక్ కొనుక్కొని వస్తానని చెప్పి ఫోటో షూట్ చేయాలి ధరని అని అన్నారు అనమాట. ఇప్పుడికి రాలేదు, ఇప్పుడు వచ్చారు. టైం ఎంత? 9 స్పెషల్. నేను తినకూడదు కదా, నీకెంత దినగొందంటే ఈ మధ్య. ఇగోండి ఫ్రెండ్స్, ఇదేదో తీసుకొచ్చారు, ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. పాపకి ఫస్ట్ బర్త్డే కదా అందుకోసం గీత్కి స్వెటర్ కూడా కొన్నారు. గీతు పింకే కొనుక్కొని అంత ఉందిరానే, అది ఎందుకు అంత ఉంది, అది ఎంత ఉంది ఏటది? నాకే ఒకటి ఇవ్వు, నాకు ఒక్కటి ఇవ్వు చూడు. దానికి కొత్త డ్రెస్ కూడా వేసాను, నువ్వు ఇంకా ఎప్పుడు ఫోటో తెస్తావో ఏటో. హ్యాపీ బర్త్డే టు యూ. ఏటి నేనే చేయలేదే, నువ్వు చేసుకోయా ఊటినే. ఇగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ బర్త్డే కదా పాపకి, అందుకోసం చిన్న టాయ్ కేక్ తీసుకొచ్చారు అనమాట, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే లెనీషా, బజ్జీ తీయండి అక్కడ. కేక్ కట్ చేయాలి అందుకే తీసుకొచ్చారు. హ్యాపీ బర్త్డే లెనీషా, పెట్టచ్చు గీత ఉండు ఉండు. చెల్లి చెల్లి బర్త్డే కదా, చెల్లి బర్త్డే కదా. ఇవేం కేక్స్? ఓహో రెడ్ వెల్వెట్ ఒకటి, చాక్లెట్ బ్రౌనీ ఒకటి. ఓ ఏటమ్మా లెనీషా, ఓ బో ఎంత క్యూట్ చూస్తున్నావే లెనీషా.
లేనిచ్చు తల్లిలు, కేక్ కట్ చేస్తావా? హ్యాపీ స్వీట్లు కూడా, బర్త్డే స్వీట్లు పెడతారు వీటికి. ఏ స్వీట్లు తెచ్చా నాని? అయ్యో ఒటంకిలు ఉంటాయి అట ఈసారి సర్వాణి స్వీట్స్. చిన్న నేను తినందే తెచ్చావే, అది కూడా నేను తినకూడదు. అదే ఇదే కదా మోతీచూర్ లడ్డు, శనగపిండితో చేస్తారు, తినకూడదు. అది తినేస్తుంది, కట్ చేసావు గీత. ఇదే చింత అని చేత స్పూన్ తో కేక్ కట్ చేపేస్తారు, నోట్లు పెట్టేస్తారు స్పూన్ కూడా. చెయ్యండి, పట్టుకుంది పట్టుకుంది పట్టుకుంది, కోసియమ్మా కేక్ కట్ చేసి చూడండి ఎంత చెక్క పెట్టిందో మా చిన్న అమ్మ తీసింది చిన్నదే. మా పాప కూడా అప్పుడే కేకులు కట్ చేసింది. ఇంకో కేక్ కట్ చేయొస్తాండి ఇప్పుడు, ఏదో చిన్న సరదా అనమాట. ఈరోజు అంతా మా చిన్న పాపని మీరు చూసేస్తున్నారు, ఫస్ట్ మంత్ బర్త్డే వల్ల. రెడ్ వెల్వెట్ కట్ చేస్తారా చాక్లెటా? ఆవలింతలు తీసేస్తుంది నాకు చిన్న కూతురు లేనీష్ అమ్మ. కూర్చోబెట్టొస్తాను రమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గీతు చెప్పు, చప్పట్లు కట్టు. హ్యాపీ బర్త్డే లేనీషా చెల్లి, హ్యాపీ బర్త్డే టు యూ. కానీ చూడు నన్ను ఎలా చూస్తుందో అసలు కదా. ఇవి ఇవి గిఫ్ట్ వాళ్ళ డాడీ తన కోసం కొన్నారు బర్త్డే గిఫ్ట్. ఇదన్నీ కొరికి తినేస్తుంది హ్యాపీ బర్త్డే చెప్స్. చేతి విడాడు నాని పెద్దవైపోతాయి కదా. సైరం సైరం సార్, ఎక్కువ లింక్స్ లేవు, కాలుకి పెడతాయా చూడు. ఇగో డిఫరెన్స్ బట్ వచ్చేస్తుంది అనమాట, కాలుకి కూడా లూజ్. ఎక్కడ అది తీసేస్తుంది ఆల్రెడీ, మరి కొంచెం ఉండాలి మనిషి మాది. సో ఇంకా నాకు వచ్చినట్టు నేను ఫొటోస్ అయితే చాలా తీసాను ఫ్రెండ్స్, అందులో మంచిగా ఉన్నవి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఇవైతే ఎడిటింగ్ చేయలేదు ఫొటోస్, నేను అలాగా మీకు అప్లోడ్ కొట్టేస్తున్నాను. ఎలా ఫొటోస్ తీసానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఆయన వచ్చిన తర్వాత చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా తీసామని. ఇది ఈరోజు